రామరాజు ఇద్దరు స్నేహితులు సీత శ్రీనివాసరావు తారమ్మల సమక్షంలో రామరాజుతో రేణు వివాహం క్లుప్తంగా మీద జరిగిపోయింది పిల్లవాణ్ణి తీసుకుని కనకమ్మ ఇంట్లోనే ఉండిపోయింది సీతకు చాలా బాధగా ఉంది తనే దురదృష్టవంతురాలు అనుకుంటే అదే ఆనవాయితీ రేణుకు సంభవించడం ఆమెకు మతి పోగొట్టింది కాని రేణు నవ్వుతూ నవ్విస్తూ ఎప్పట్లా ఉంది ఆమె చాలాసేపు నిశ్చలంగా కూర్చుంది ఆలయ ప్రాంగణంలో ఏమని ప్రార్థించావే సీత అడిగింది మనం అనుకున్నది అనుకున్నట్లు జరగరాదని అడ్డుపడే విధి ఒకటుంది ఆ విధిని అడిగాను నా మనస్సు తనువు కంకితం చేసే మానసిక బలం కావాలని అంది సీత ఆశ్చర్యంగా చూసింది రేణు ఏనాడు విగ్రహారాధన నాటకీ పద్ధతిలో పూజలు చేయలేదు అలాంటిది కూర్చుందంటే పదసీత అంది ఇద్దరూ సత్రలం చొచ్చారు శ్రీనివాసరావు భోకరించిన తెల్లటి బెనారస్ బూటీలున్న చీర కట్టుకుంది మెడలో పసుపుతాడు తప్ప మరే నగలు లేవు ఈ ఖర్చుల్లో పద్మకున్న నగలు కరిగిపోయాయి ఆకుపచ్చని మట్టిగాజులు బుగ్గన చుక్క కళ్లకు కాటుగా నుదుట బొట్టుతోనే మెరిసిపోతుంది ఈ పిల్ల తన కోడలవుతుందనుకున్నాడు ఆ లక్ష్మిని ప్రతిష్ఠించే లేదు అనుకున్నాడు శ్రీనివాసరావు నా కొడుకేం బంగారు తండ్రి కోటీశ్వర్లు పిల్లనిస్తారు ఒక విధంగా వాడి జీవితం స్వర్గధామం చేసింది రేణే ఆ పిల్ల జీవితం సుఖమయం కావాలి అనుకుంది తారమ్మ ఆమె ఆశావాది ఏ చిన్న ఆసరా దొరికినా దాన్ని పట్టుకుని ఈదుతారు రామరాజు ఈ అమ్మాయిని వివాహం చేసుకుని పొరపాటు చేశాడు తనలాగే విడువం చేసుకుంటే పోయేదిగా అన్నాడు స్నేహితుడు మరో స్నేహితుంతో వాడు వెంటాడు అన్నాడు భోజనాలు చేసి రెండు టాక్సీల్లో తిరుగు ప్రయాణం అయ్యారు ఇంట్లోకి రాగానే నాని రేణును యోగ యుగాల నుండి చూడనట్టు హత్తుకుపోయి పమిట్లో ముఖం దాచుకున్నాడు రేణు మేం వస్తావమ్మా శ్రీశైలం దగ్గర మా కాంట్రాక్ట్ పని జరుగుతోంది అత్తయ్యను కూడా తీసుకువెళతాను ఇంట్లో పని చూసుకుంటుంది అన్నాడాయన అలాగే రండి అంది ఇద్దరికీ నమస్కరిస్తూ మీరిద్దరూ ఎప్పుడైనా రండమ్మా ఆహ్వానించాడతను తప్పకుండా వస్తాం రామరాజ్ అన్నాడు ఆ కార్యం కాస్త అవనిస్తే ఏదో అనుబోయింది కనకమ్మ అమ్మా మందలింపుగా చూసింది రేణు వాళ్ళు వెళ్లిపోయారు సీతకు ఇబ్బందిగానే ఉంది తను రేణు కంటే పెద్దదైన శోభనాలు పెళ్లిళ్ చేయలేదు ఇబ్బందిగా చూసింది సీత నువ్వెళ్ళు ఇదేం పాతకాలం కాదు మేం పసిపిల్లలం కాము గదిలోకి నెట్టడానికి అంది మామూలుగా అదే చాలు అనుకుని సాయంత్రం వంట చేసి పెట్టి వెళ్లిపోయింది రేణు బట్టలు మార్చుకుని చేసి ఉతికిన కట్టింది ఆమెకు బాగా గుర్తు అక్క పక్క వేసే చోటు అక్కడే పక్క పరిచి తెల్లదొప్పటి వేసింది వంటింట్లో తల్లికి నానికి పరిచింది నానీకి పాలు కలిపి పెట్టింది రండిబావ భోజనం చెదురుగాని రామరాజును పిలిచింది అతను రేణువంక చూశాడు ఆ ముఖంలోని తేజస్సు నవ్వు తట్టుకోలేక గిల్టీగా తల వంచేసుకున్నాడు వచ్చి మౌనంగా తన పీట మీద కూర్చున్నాడు రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో బావా అన్నదామే పెద్ద రికమెండేషన్ కావాలి అన్నాడు ఏదో త్వరగా ఉద్యోగం చూసుకోవాలి అంది తను వడ్డించుకుని మొదట రాత్రి భార్యాభర్తల మధ్య జరగవలసిన మాటల మౌనంగా అతను భోజనం చేసి వెళ్లిపోయాడు అన్నీ సర్దిపెట్టింది అమ్మా లేస్తే పిలువు అంది కనకమ్మ అప్పటికే నిద్రపోయింది స్టవ్ మీద వెచ్చబెట్టిన పాలు గ్లాసులో కొంచుకుని ఒక గరిటెడు పంచదార వేసి కలిపింది ఆ గ్లాసు తీసుకుని మెల్లగా బయట గదిలోకొచ్చి మధ్యతలుపు లాగింది కొందరు వాచాసూరులు మరికొందరు కార్యవాదులు ఆ కోవకు చెందిందే రేణు గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత సాధించిన చిన్నారి ఆమె పడక చివర్లో కూర్చుని రామరాజుకు పాలగ్లాస్ అందించింది అతను అపూర్వంగా అందుకున్నాడు రేణుముఖం వింత అందంతో మెరిసిపోయింది అతను పిచ్చివాడైపోతున్నాడు తను కొంచెం పాలు తాగి మిగిలినవి రేణు ముందుకు చాపాడు రేణు మన ప్రణయానికి పరిచయానికి తీపి గుర్తుగా టీ అలవాటు చేసుకున్నాను ఎక్కడో అంతరాంతరాల నుండొచ్చిన ఆ మాటలు అతని అణువణువును కంపింపజేశాయి పాలగ్లాసు వదిలేశాడు అరే ఇదేమిటి కంగారుగా లేచింది రేణు తర్వాత మీద దుప్పటి అవతలకులాగి అక్కడున్న పాతగొడ్డ వేతికి పాలు తుడిచింది రామరాజు బట్టల మీద పడ్డవి తన చీర మీద పడ్డవి అద్దింది ఆమె బయట తలుపు తీసి చేయిగడుకునొచ్చింది చేయి జారింది రేణు సంజయ్ ఇచ్చాడు పర్వాలేదు ఆమె చిన్నగా నవ్వింది అందమైన పొలివరుసక్కుమంది తమకంగా రేణు భుజాల పట్టి దగ్గరకు తీసుకున్నాడు పెదవులపై ముద్దు పెట్టుకోవాలని వంగాడు రెండు భుజాల మధ్య మూడో ముఖం అడ్డొచ్చింది రేణు ఈ రోజున పుట్టినరోజు బహుమతి లేదా మధుర స్వరం పలికింది సరే అందమైన అమ్మాయి ముంగాళపై లేచి ఆ యువకుడి పేదాలపై ముద్దుపెట్టి పారిపోయింది సజీవంగా తన హృదయంలో ముద్రించుకుపోయిన దృశ్యమిది అంతే రామరాజు రేణును వదిలేశాడు చేతుల్లో తన ముఖం ఉందని కళ్ళు వాల్చిన రేణు అతను వదిలేసరికి ఆశ్చర్యంగా కళ్ళు విప్పింది అతను దేనికో బాధపడుతున్నాడో అని గ్రహించింది స్నేహితుల్ని మరిచిపోము అలాంటిది కోపరం చేసి ఒక బిడ్డ తల్లిగా ఎన్నో మధుర స్మృతులందించిన భార్యనెలా మరిచిపోతాడు సానుభూతితో ఆమె హృదయం ఆర్ద్రమైంది బావా ఆప్యాయంగా అతని భుజంపై చేయి వేసింది మీరు పడుకోండి మీ మనసు కుదుటిపడ్డాక మాట్లాడుకుందాం అంది అతను అలాగే వెనక్కు ఒరిగిపోయాడు టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి కాస్త దూరంలో తను పడుకుంది రేణు ఆమె ఉందేమో మరో ఆలోచన లేకుండా నిద్రపోయింది రామరాజు లేచాడు పడకలో కూర్చుని అశాంతిగా అటు ఇటు చూశాడు తనకు వేధిస్తున్న సమస్యలు రేణుకు లేవా ఒకరి కన్నీరు వేరొకరి జీవితంలో పన్నీరు అన్నట్టుంది తను వదిలేయడంతో పీడ విరగడైపోయిందని హాయిగా నిద్రపోయింది రేణు అతనిలోని మామూలు మనిషి కసుమంటూ లేచాడు అతంలోని పురుషహంకారం బుసలు కొట్టింది ఈ రేణుని గొంతు నుండి చంపిన లేదు కోపంగా రేణు రేణుదగ్గరికొచ్చాడు పిచ్చిపిల్ల పని నిదురా తెలుసు అసలు పడక అమరిందా లేదా కూడా చూసుకోదు అందుకే ఆమె కన్నీ అమర్చిపెట్టే అత్తగారు దొరికారు ఆ మామగారికి మరీ అపరూపం సంబరంగా వినిపించిన గొంతు ఎవరిది పద్మ ఒకరోజు చాపపై పడుకున్న రేణును చూసి సంబరపడింది అదే ఈనాడు తన స్థలంలో రవికాంత్ ఉంటే ఏం జరిగేది ఈ రాత్రంతా శివరాత్రి అన్నట్టు మరువలేని రాత్రి అన్నట్టు నవ్వింపులతో కవ్వింపులతో గడిపేవారు అసలు ఈ ఆడవాళ్లకు బుద్ధిలేదు తను వదిలేస్తే అంతే చాలని వెళ్ళిపోతుందా వగలతో వయ్యారాలతో ఆకర్షించదు అతను మళ్లీ తన పడక చేరాడు అశాంతిగా ఆరాటంగా ఉంది రేణు ఇటు తిరిగింది ఆమె ముఖంలో దైన్యం లేదు దేదీప్యమానంగా వెలుగుతోంది మధురమైన మందహాసం నర్తిస్తోంది ఆ ముఖంలోని తేజస్సును భరించలేకపోయాడు మెల్లగా తలుపు తీసుకుని బయటపడ్డాడు పిచ్చిగా వీధులన్నీ తిరిగాడు అప్పటికే రెండు గంటలు దాటిందేమో అందుకే సెకండ్ షో వదిలిన జనంగోళ అలలు అలలుగా వచ్చి అతని చెవులం తాకింది ఇంటికొచ్చి వరండాలో నీళ్లు ముంచుకుని తాగాడు పక్కపై ఒరిగాడు అల్లరి చేయడమ్మ మాబాబు గిల్లినా ఏడవడమ్మ మాబాబు ఈ కాలపోడు కాలపోడుగాడు మాబాబు పోకిళ్ల మారిగాడు కిలకిలా నవ్వులు వినిపించాయి చటుక్కొని లేచాడు అప్పటికే తెల్లవారిపోయింది లోపలికి చూశాడు నానీకి పాట పాడుతోంది రేణు నాని నవ్వుతున్నాడు పాలు తాగుతున్నాడు కాశిన్ని బొగ్గన పట్టుంచి ఆమెను ఏడ్పిస్తున్నాడు వాడికి గిలిగింతలు పెట్టి తను నవ్వుతోంది ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతోంది తను పడిన బాధలో నూరోవంతైనా లేదా ఆమెకు అలాగే గుమ్మంలో నిలబడిపోయాడు పాలు పూర్తిగా తాగించిన రేణు తలతిప్పి చూసింది మార్నింగ్ బావా సుప్రభాతం అంది అదే నవ్వుతో అతను జవాబు చెప్పలేదు పెరట్లోకి వెళ్లి ముఖం కడుక్కునొచ్చాడు ఆమె కాఫీ ఇచ్చింది మన ప్రణయానికి గుర్తుగా ఈ కాఫీ అలవాటు చేసుకున్నాను రేణు అంతే కాఫీ గ్లాసు కింద పెట్టి బయటకు వెళ్లిపోయాడు మళ్లీ మధ్యాహ్నం వచ్చాడు ముఖం అలా బావా ఎక్కడికి వెళ్లారు ఏదో పనిమీద స్నానం హడావిడిగా చేసి ఆమె వడ్డిస్తే భోజనం చేశాడు ఆమె వంక చూడలేకపోతున్నాడు ఆకుపచ్చ మట్టి గాజుల ముందు బంగారు గాజుతో ఆ చెయ్యి ఎంతో అందంగా కనిపించింది భోజనం ఆపి ఆ చెయ్యినే చూశాడు బావా ఈ గాజు మావి ఇచ్చారు ఎందుకో తెలుసా రవిని నేను చేయించానట అంది సగర్వంగా ఆ కళ్లల్లోని మెరుపు ఆ భావాల్లోని విరుపు ఆ ముఖంలోని ఆనందం తను మరిచిపోగలడా ఎంత దగ్గరగా వెళ్ళకపోతే ఆ అధికారం వస్తుంది పచ్చి రౌడీగా పేరుగాంచిన రవికాంత్ ఆమెకు లొంగుతాడా అతని బుర్రలో విమానం ప్రొఫ్లైరర్లు తిరిగినంత గోలు వినిపించింది చేయి కడిగేసుకున్నాడు అదేమిటి బావా చేయి కడిగేసుకున్నాం పెరుగుంది అంది అతను చురుకుగా చూశాడు రేణు ఒక విషయం చెప్పనా నా పర్మిషన్ కావాలా బావా చెప్పండి అంది రేణు బావా అంటుంటే నువ్వు నా భార్య వన్న భావం రాలేదు మావా అని పిలవనా పకపకా నవ్వింది ఏంటా వికిలినవ్వు నేను చెప్పింది అర్థం కాలేదా అన్నాడు కోపంగా ఆమె తెల్లబోయినట్టు చూసింది తన రామరాజు బావేనా బావా సారీ అంది బలవంతంగా కన్నీళ్లు ఆపుకుని ఆమెకంతా అయోమయంగా ఉంది ఏంటమ్మాయ్ కనకం అడిగింది లేదమ్మా ఎప్పట్లా బావా అని పిలిచాను అతనికి కోపం వచ్చింది అంది కన్నీరు తల్లి కంటపడిని లేదు ఏమోనే అమ్మా గుణం ఇది అని చెప్పలేము వచ్చినట్టు నడుచుకో అన్నదా అమాయకురాలైన తల్లి మంచిదమ్మా అని తను భోజనానికి కూర్చుంది కాని ఒక్క ముద్ద మింగుడు పడలేదు ఏవో అస్పష్టమైన అనుభవాలు ఊహలు వాటి తాలూకా తీయదనం గుర్తుకొచ్చి అలాగే కూర్చుండిపోయింది మళ్లీ సాయంత్రమే వచ్చాడు రామరాజు బావా సారీ సారీ ఏమండి కాఫీ పెట్టనా అన్నాడు తలపై చేయి వేసుకుని కూర్చుని ఆమె వంక చూడకనే కాఫీ తీసుకున్నాడు పైకప్పుకేసి చూస్తూ తాగాడు రేపు ఆఫీసుకు వెళుతున్నాను త్వరగా భోజనం పెట్టాలి అన్నాడు అదేమిటి ఈ నెలాఖరు వరకు ఉందన్నారు ఉంచాలనుకున్నాను కానీ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు ఆమె ఎందుకని అడగలేదు బావ ఎందుకంత గంభీరంగా మారిపోయాడో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు వంట చేసి స్నానం వచ్చి బొట్టు పెట్టుకుంది ఇంటావిడ మల్లెలు కట్టిన పూలమాల తెచ్చిచ్చింది అది తలలో తురుముకుంది బావగారి దిగులు తనెలా తీర్చగలదు రేణు ఆ తెల్లచీర మళ్లీ ఎప్పుడు కట్టద్దు అదంటే ఎలర్జీ ఉరుములు మెరుపులు లేని గర్జనలా వినిపించిందమాట అతన్ని అలాగే చూసింది ఆమె వెళ్లి మార్చుకుంది ఈ తెల్లని బట్టల్లో నిన్ను చూస్తే విజ్ఞాన విజ్ఞానఖనిని శాంత దూతను చూసినట్టుంటుంది రేణు కాదు ఓణి ఓ రోజు రవికాంత్ అండం స్పష్టంగా వినిపించింది అతనికి రాత్రి భోజనం సరిగ్గా చేయలేదు రేణు జాలిపడింది మరణించిన పద్మ అదృష్టవంతురాలు భర్త ప్రేమను పొందింది అక్క కట్టుకుంటే అందంగా ఉండేదని అందరో అండం తను ఎరుగంది కాదు అందుకే బావ ఇరిటేట్ అవుతున్నాడు అనుకుంది తల్లికి నానికి పరచి అక్కడే వాడితో ఆడుతూ కూర్చుంది రేణు రాజు పిలుపు కూలికి పడింది వాణ్ణి నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళవే అమ్మా అంది కనకమ్మ రేణు మెల్లగా యువతల గదులకొచ్చి తలుపు గడియవేసి పడకంచను కూర్చుంది ఆమెనే పరికించి చూశాడు ఏమిటి బావా సారీ ఏంటండి అలా చూస్తారు ఒక్క విషయం నిజం చెప్పాలి రేణు ఎంత చేదైనా భరిస్తాను అన్నాడు అర్ధింపుగా అడగమన్నట్టు చూసింది ఆమె ఊహించగలదు ఏమడుగుతాడో ప్రతి నిమిషం అక్కను గుర్తుకు తెచ్చుకుంటుంటే బాధగా ఉండదా అని అడుగుతాడు అంతే రేణు మరీ మరీ చెప్పండి అంది హామీ ఇస్తున్నట్టు రేణు ఆమె ఓహ్ రవితో రవితో నీకు శారీరక సంబంధం ఏర్పడిందా ఆహా అది కాదు మరేమో అన్నాడు తడబడుతూ ఆమె ఆశించని మాట ఊహించని నిజం తెల్లబోయింది మరు నిమిషమే ఎర్రబడిన ముఖంతో దెబ్బతిన్న ఉరిగిలా శివంగిలా లేచింది రోష నేత్రాలతో అతన్ని ఏహ్యంగా చూసింది అది కాదు రేణు ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్ పరిధి ఏమిటో చెప్పలేకపోతున్నాం అందుకు అందుకు బావా రవితో విచ్చలవిడిగా తిరిగాను గర్భం కూడా తీయించుకున్నానంటే తృప్తిగా ఉంటుందా ఆమె కింద పెదవి పళ్ల మధ్య నలిగిపోయింది రేణు అవును బావా ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు ఏమాత్రం గొడవ జరిగినా ఏ తల్లి కోసం నేను త్యాగం చేశానో ఆమె దక్కదు అని తలుపు తీసుకుని చరచరా బయటకు వెళ్లిపోయింది వరండాలో కూర్చుండిపోయింది పిలుద్దామని ఆమె వెంటొచ్చిన రాజు ఆమె ఉచ్వాస నిశ్వాసాలు పాము పాముబొసల్లా వినిపించి వెనక్కు వెళ్లి పడుకున్నాడు రవికాంత్ బాంబేలో పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు రవి తల్లి తండ్రి కంటతడి పెట్టినా కరగలేదు మమ్మీ ప్రపంచం చూడాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు వస్తాను అని వాగ్దానం చేశాడు శ్రీనివాసరావు అతని అవస్థ గమనించాడు రేణుకు దూరంగా వెళుతున్నాడని గ్రహించాడు అందరూ స్థితప్రజ్ఞులు కాలేరు రేణు ఆ స్థాయికి చేరుకుందేమో అతను బొంబాయి వస్తూనే ఇల్లెలా అని తొక్కిసలాడుతున్న తరుణంలో ఎనర్జీ కమిషన్లో పనిచేసే ఓ ఇంజనీరు కెనడా వెళుతూ రెండు సంవత్సరాల కోసం రవికాంత్కు తన ఫ్లాట్ ఇచ్చాడు ఒక సమస్య తీరిపోయిందని నిట్టూర్చాడు అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది మంచినీళ్లు ముంచుకుని తాగలేని రవికాంత్ ఇప్పుడు వంట చేసుకుంటున్నాడు తనకు ఏం కావాలో తెలియని రవికాంత్ తన ఫ్లాటు నీటుగా పెట్టుకుంటున్నాడు రవి పనివాళ్లు ఎందుకు బెదిరిస్తారో తెలుసా మనం వారికి లొంగుంటామని మన పనులు మనం చేసుకోవడం వస్తే ఎవరూ బెదిరించరు అతను ఉలిక్కిపడ్డాడు రేణు గొంతది ఈ అమ్మాయి నా అంతరాత్మను ఆవహించిందేమిటి అనుకున్నాడు అతను వెళ్లి లైట్గా టీ చేసుకుని బిస్కెట్లు తెచ్చుకుని కూర్చున్నాడు రేణు ఈ టీని నాకు మిగిల్చి నువ్వు తప్పుకున్నావా అనుకున్నాడు తను ఎంత ప్రయత్నించినా రేణును మరవలేకపోతున్నాడు మోసగతే అని కోపం తెచ్చుకోబోయాడు కాదు త్యాగమూర్తి అంది అతని ఆత్మ అతను ఒక్కొక్క బిస్కట్టే కొరికి తింటూ మెల్లగా తమ పరిచయం నెమరవేసుకుంటూ కూర్చున్నాడు కాలింగ్ బెల్ వినిపించింది అతను విసుగ్గా లేచాడు రేణువును ఊహల్లో చూడ్డానికి కూడా తనకు అదృష్టంలేదా తలుపు తీశాడు మొదట నైట్ ఇన్ ప్యారిస్ సుమధురమైన వాసనలతో పాటు అందమైన అమ్మాయి పంజాబీ డ్రెస్లో వచ్చి ఎదుట నిలబడింది నమస్తే మిస్టర్ సోహాలి అతనికి చెప్పును గుర్తుకొచ్చింది బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన అమ్మాయి అని నమస్తే కమిన్ ఆమెకు దారి చూపాడు ఆ వచ్చి కూర్చుంది మీరు టీ తీసుకుంటారా హిందీలో అడిగాడు నో థ్యాంక్స్ మై నేమ్ ఈజ్ కోమల్ కోమల్ పటేల్ ఓ ఐసీ మీరు పనిచేసే కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కేసుభాయ్ పటేల్ మా నాన్న అంది దర్పంగా ఆహా అలాగా అవును మిమ్మల్ని డాడీతో వచ్చినప్పుడే బెంగళూరులో కలుసుకున్నాను నిన్న డాడీతో వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు నేనొచ్చేసరికే మీరెక్కిన బస్సు వెళ్ళిపోయింది అడిగి అడ్రస్ వచ్చాను అంది థ్యాంక్ యూ మిస్ కోమలి అన్నాడు అసలు స్నేహ బృందం అంతా మీరంటే ఎంత అభిమానిస్తారో అసలు నేనొచ్చి మాట్లాడానంటే అసూయతో అలమటించిపోతారు నవ్వుతూ తల పంకించాడు నిజం సోహిలీ సాబ్ మా తమ్ముడికి అసలు నేను మిమ్మల్ని బెంగళూరులో కలిశానంటే నమ్మకం లేదు అంది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ అలాగా అవును అసలు నేనిక్కడికి రావడానికి కారణం తెలుసా తలాడించాడు తెలీదన్నట్టు మిమ్మల్ని మా ఇంటికి టీకి వచ్చాను మా వాళ్లందరినీ సస్పెన్సులు ఉంచుతాను అసలు రవికాంత్ పక్కును నవ్వాడు ఏమైంది సార్ ఏమైంది నో నథింగ్ చెప్పండి మీరు ఆదివారం సాయంత్రం మా ఇంట్లో ఇచ్చే పార్టీకి రావాలి అంది అభ్యర్థిస్తున్నట్టు సారీ మిస్ కోమలి ఈ పార్టీలు పండగలో గెట్టావు అన్నాడు చురుగ్గా కాదు నా పరువు కాపాడాలి నమ్మరు అంది దీనంగా ఆఫీసుకు తీసుకురండి మాట్లాడినట్టుండదు అసలు నాకే మీతో ఓ అరగంట మాట్లాడనుంది ప్లీజ్ సారీ అని లేచాడు కోమలకు కళ్ల నీళ్ల పర్యంతం అయింది లేచి వెళ్లిపోయింది తలుపులేసి మళ్లీ వచ్చాడు అతని కళ్ల ముందు సజీవంగా రేణు అనిపించింది రేణు వారిని చూసే కాబోలు కవులన్నారు కనుల ముందు నీవున్నా కవిత పొంగి పొర్లదా అని నిజమే బొంబాయి వచ్చాక ఓ కొత్త అలవాటు చేసుకున్నాడు ఎవరిలోనైనా రేణు పోలిక కనిపిస్తుందేమోనని చూస్తాడు ఈ పల్లెటూరి పిల్లలా ఉండే అమ్మాయి తన హృదయాన్ని ఇంతగా దోచిందేమనుకున్నాడు అతను మర్నాడు ఆఫీస్కు వెళుతుండగా ఆఫీస్ బాయ్ కేల్కర్ పరిగెత్తుకొచ్చాడు రవిసాబ్ పటేల్స్ సాబ్ కాలింగ్ అన్నాడు రవి ఆయన గదిలోకి వెళ్లాడు రవి అన్నాడు చిరునవ్వుతో రవి ఇబ్బందిగా కూర్చున్నాడు రెండు గ్లాసుల బాదంకీరి తెచ్చాడు కేల్కర్ నో థ్యాంక్స్ నా బరువు అదుపులో ఉంచుకోవాలి గుడ్ గుడ్ అలా ఉండాలి స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఈరోజు సాయంత్రం ఒకసారి అలా మా ఇంటికి రండి మా కోమల్ రాత్రి నుండి చేయలేదు అన్నాడు బాదంకీరి తాగుతూ నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గుసార్ అన్నాడు తను ఎంత పెద్ద ఆడేశాడు తను కనుసనల్లో మెలిగే ఆడపిల్లలు వాళ్లను పూచికు పుల్లల కంటే తీసివేసే తన మనస్తత్వం గుర్తుకొచ్చింది అతని వంక సూటిగా చూస్తే పొట్టుబడతానేమోనని భయం పట్టుకుంది పేపర్ పై చూపులు నిలిపాడు కోమల్ ఒక్కరితే రవి మిగతా ఇద్దరు మగపిల్లలే ఇబ్బందిగా ఉండదు అన్నాడు రవి ఇబ్బందిగా కదిలాడు తను కాదంటే మరీ బెట్టు చేసినట్టుంటుందేమో తను తండ్రి దగ్గర ఇలాగే గారాలు పోయేవాడు సరే సార్ అన్నాడు తప్పదన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కూతురు అడిగితే మాత్రం ఈయనకు బుద్ధి లేదా అనుకుంటున్నావా కోమలంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం అది పుట్టినప్పుడు కట్టు బట్టలతో అందరము గుజరాత్లోని ఒక పల్లె నుండి మృతుకు తెరువు కోసం వచ్చాం అది పెరిగినట్టు నాస్తి పెరిగింది అన్నాడు ఆ మాటల్లో కూతురి పట్ల ఎంత ఆప్యాయుందో అర్థమైంది అతనికి నో మెన్షన్ సార్ కారు పంపనా నో సార్ బస్సులో వస్తాను అన్నాడు అతను తన సెక్షన్లో కడుగు పెట్టాడు అందరూ అడిగారు వాట్ ఈస్ ద మ్యాటర్ ఏం చెబుతాడు వాళ్లకు నథింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ తప్పించుకున్నాడు ఏమైనా మానవజనమెత్తాక ఏదో ప్రత్యేకత ఉండాలరా అనుకున్నారు రవికాంత్ నవ్వుకున్నాడు నిజమే తను ఏమైపోయేవాడు మిగిలిన స్నేహితుల్లాగే జైలుపాలై ఉండేవాడు రేణు రేణు తన జీవితంలోకి వసంతంలా వచ్చింది అతను పని చేయలేకపోయాడు పనిలో భగవంతుణ్ణి దర్శించినవాడే నిజమైన మానవుడు ఒక అజ్ఞాతకాంఠం హెచ్చరించింది చకచక పనులు ప్రారంభించాడు సాయంత్రం ఇంటికి వెళ్లగానే రేణుకు ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు తప్పేముంది స్నేహితులుగా ఉండొచ్చు అతనికి వెంటనే రామరాజు గుర్తుకొచ్చాడు అతని వాలకం గుర్తుకొచ్చింది రేణును చూడ్డానికి వెళితే అతను పరదా సరిచేసి లోపలికి వెళ్ళమనట్టు భార్యకు సైగి చేసేవాడు ఆమె మొదటి భార్య అరమరుకల్లేని అర్ధాంగి రేణు కదంతా తెలుసు అతను తన ఉత్తరాన్ని సహృదయంతో స్వీకరిస్తాడా వెంటనే అది చింపి చెత్తబుట్లో వేస్తాడా తండ్రి రాసే ఉత్తరంలో తన వ్యాపారం సంగతులు తప్ప అసలు వేరే విషయాలు రాయడు రేణు విషయాలు తెలుసుకోవాలని అతని హృదయం తాతహలాడుతోంది అతను రామకోట్ల బలముందున్న పుస్తకంపై రేణు అని రాస్తుండగా పెద్ద గరుస్తూ కీలకరొచ్చాడు క్యాహువాబాయ్ అడిగాడు అరే సాబ్ వస్తా ఉన్నవట వాళ్లంతా ఎదురు చూస్తున్నారు అన్నాడు పటేల్సాబ్ ఫోన్ చేశారు మీ ఇంటికి వెళ్లి కొనుక్కుని ఫోన్ చేయమని అర్జెంటుగా రాసే ఉత్తరాలుంటే చూస్తున్నానని అరగంటలో అక్కడుంటానని చెప్పు ఓకే సార్ కేల్కర్ వెళ్ళిపోయాడు ఓ రవికాంత్ లేచి బాత్రూం వైపు పరిగెత్తాడు స్నానం చేసి తెల్ల ప్యాంటు షర్టు వేసుకుని తలదువుకున్నాడు మెల్లగా కిందకొచ్చాడు ఎదురు ఫ్లాట్లో ఉండే రీతూ చౌదరి పరిగెత్తుకొచ్చింది కాంతిభయ్యా నాకు ఈరోజు స్కూటర్ నేర్పవా లేదు రీతూ నా కాలస్యం అవుతోంది మా బాస్ ఇంటికి వెళ్ళాలి అన్నాడు అయితే ఒక పంచాయి స్కూటర్ తీసుకువెళ్ళొచ్చాక నేర్పు సరే ఆమె చేతిలో కీ అందుకున్నాడు అతను వచ్చాడో లేదో అతన్ని రీతు మిసెస్ చౌదరి వచ్చింది అది రీతూ పొరపాటు కాదు బాబీ మీ పొరపాటు లైసెన్స్ వచ్చేవరకు స్కూటర్ ఇప్పించాల్సింది కాదు ఆ మాట వాళ్ల డాడీకి చెప్పు అంది నవ్వుతూ అతను స్కూటర్ స్టార్ట్ చేశాడు హ్యాండ్సమ్ గాయ్ అని రీతు అండం వినిపించింది అతను మెల్లగా బాంద్రా చేరుకున్నాడు పటేల్ గారిది కాటేజ్ టైప్ ఇల్లు చుట్టూ మొక్కలతో అందంగా ఉంది డాడీ రవి వచ్చాడు ఉత్సాహంగా ముందుకొచ్చింది కోమల్ పరిసరాలను చూస్తున్న రవికాంత్ పడ్డాడు నమస్తే నమస్తే అతను స్కూటర్ పార్కు చేస్తుండగా ఒక పనివాడొచ్చి తీసుకువెళ్లి పోర్టుకో పక్కన పార్కు చేశాడు వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రవికాంత్ పటేల్ పైజామా లాల్చీ వచ్చాడు ఎదురు సారీ సార్ కొన్ని అర్జెంటు రాస్తూ మరిచిపోయాను పర్వాలేదు అందరూ ఇంట్లోకి వెళ్లారు అచ్చు సినిమాలో చూపించే సెట్టులా ఉందా ఇల్లు ముదురు నీలరంగు కార్పెట్టు లేత నీలరంగు గోడలకు ఎంతో అందాన్నిచ్చింది హాయ్ ఇద్దరు కుర్రాళ్లొచ్చి కరచాలనం చేశారు నవీన్ కిషోర్ అని పరిచయం చేసుకున్నారు వాళ్ళిద్దరూ పటేల్ అబ్బాయిలు అందరూ కూర్చున్నారు ముసుగు సవరించుకుంటూ మిస్సెస్ పటేల్ వచ్చింది రవికాంత్ నమస్కరిస్తే ఆశీర్వదించింది పనివాడు టీ ట్రాలీ తోసుకునొచ్చాడు రకరకాల పలహారాలున్నాయి రవికాంత్ అదిరిపోయాడు అతనికి స్వీట్స్ తినే అలవాట్లేదు కోమల్ తమ్ముళ్ళు గడగడా మాట్లాడుతున్నారు మా క్లాస్మేట్స్ అంతా మీ ఫ్యాన్స్ మీకు చిన్నప్పుడే క్రికెట్ ఆట వచ్చిందా సార్ చ నీకేం తెలీదు కోచింగ్ ఉండాలి మీరు హైదరాబాద్లోనే నేర్చుకున్నారా నెక్స్ట్ సండే మా బడిలో క్రికెట్ ఆడతాం మీరు రావాలి సార్ ఏంటిద్దరు అలా బోర్ కొడుతున్నారు వారిని టిఫిన్ తీసుకోనివ్వండి అంది కోమల్ సారీ అవేమీ వద్దు అని క్రాక్ జాక్ తీసుకున్నాడు అతనికి ఒక్కసారే కోరసగా గుసగుసలు గాజుల ధ్వని వినిపించింది అర్థం కానట్టు చూశాడు టీ కోమల్ టీ కల్పించింది సారీ కోమల్ నేను టీ తీసుకోను అన్నాడు మొన్నత్తను వెళ్లేసరికి టీ తాగుతున్నాడే అతను రేణు ఇచ్చిన టీ తప్ప మరే ఆడపిల్లిచ్చినా తాగడని తెలియదామెకు ఒక్కసారి కిలకిలలు వినిపించాయి రవి ఉలికిపడ్డాడు అందమైన అమ్మాయిలంతా కట్టెం తొంగి చూస్తున్నారు నేలపై దృష్టి సారించాడు రకరకాల జోళ్లు కనిపించాయి అతని చూపులు గ్రహించిన కోమల్ తండ్రి వంకకు చూసింది నువ్వు ఆడపిల్లల్ని చూస్తే మొహమాట పడతావని రెండమ్మా ఆటోగ్రాఫులు గొడవద్దు అన్నారాయన బిలబిలబంటూ పదిమంది వచ్చారు హాయ్ హాయ్ అన్న ధ్వనులతో ఆ ప్రదేశమంతా మారుమోగింది రవికాంత్కు నిజంగా ఇబ్బందిగా ఉంది ఫ్యాషన్స్ చూడాలంటే బొంబాయి చూడాలేమో అనుకున్నాడు మినీస్కర్టు సుందరి మిలమిల్లాడే కళ్లతో చేయి చాచింది మ్యాక్సీ వేసుకున్న అమ్మాయి సుతారంగా తల వంచింది ప్యాంటు వేసుకున్న పడుచు పెదవులు పిండుతూ నవ్వింది పంజాబీ డ్రెస్ వేసుకున్న పడతి తన పల్లెవాటు సర్దుకునొచ్చి కూర్చుంది షిఫాన్ చీర సున్నితంగా నమస్కరించింది లంగావోణి వయ్యారంగా వచ్చింది ఆమె ముక్కు పొడక తళుక్కుమంది రవ్వల ముక్కు పొడక వాడే రమణులు వారేనని తెలుసు వీఆర్ గ్లాడ్ టు మీట్ యూ మాకు చాలా గర్వంగా ఉంది మేము డైరెక్ట్ గా క్రికెట్ ప్లేయర్ను కలుసుకోవడం అంది పంజాబీ డ్రెస్సు మా క్లాస్మేట్ దగ్గర గర్వంగా చెబుతాం అంది అమాయకంగా మ్యాక్సీ నేను అందరిలో సూపీరియర్ ఎందుకో తెలుసా నేను సినిమా హీరో అమితాబ్ బచ్చన్ చూశాను మిమ్మల్ని చూశాను అంది మినీ నాకు అమితాబ్ కళ్ళ కంటే సోహాలి కళ్లే నచ్చుతాయి అంది మినీ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అన్నాడు చిరునవ్వుతో నెక్స్ట్ సండే మా ఇంటికి టీకి రాకూడదు లంగా ఓణి ఆహ్వానించింది ఆ విషయంలో మన్నించాలి అన్నాడు ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినట్టు మొహం పెడుతూ ఆ అమ్మాయి ముఖం చిన్నబుచ్చుకుంది నిదానంగా వస్తాడమ్మా మీరన్నింటికీ తొందర పెడితేలా అన్నాడు మిస్టర్ పటేల్ రవికాంత్కు ఆ వాతావరణం నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అన్నట్లుంది కిషోర్ నవీన్ గర్వంగా చూశారు వస్తాం సార్ లేచాడు భోజనం చేసి వెళ్లకూడదు అతను కూతురివంగ చూశాడు ఆమె ప్రశంసాపూర్వకంగా చూసింది ఈ ఒక్కసారికి క్షమించండి సార్ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటకొచ్చాడు నౌకరు పరిగెత్తుకు వెళ్లి స్కూటర్ తెచ్చాడు అతను ఆ దంపతులకు నమస్కరించి స్కూటర్ స్టార్ట్ చేశాడు చాలా డబ్బుగలవారబ్బాయట వాళ్ల నాన్న సినిమా తీసి దివాళ తీశాడట అందుకే ఆ దర్పం అండం రవికాంత్ చెవుల్లో పడింది అతను వచ్చేవరకు రీతూ చౌదరి మెట్ల మీద కూర్చుంది హాయ్ రీతూ భయ్యా వచ్చి వెనక కూర్చుంది దగ్గరగా ఉన్న మైదానంలోకి వెళ్లారిద్దరూ రోజూ అక్కడే నేర్పుతాడు రేణు అలాగే కూర్చుంది తను ఏమాశించి ఈ వివాహం చేసుకుంది దాంపత్య జీవితమా కాదు నాని క్షేమం వాణ్ణి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దాలని ఆ ఆశయం నెరవేరితే చాలు అనుకుంది నీ రవికాంత్ గురించిన ఆలోచనలు పూర్తవుతాయా తలెత్తి చూశాడు రామరాజు నిల్చున్నాడు అతనిలో ఈరోజు ఓ కొత్త ముఖాన్ని వింత మృగాన్ని పరికించింది వాగివాగి వాడే ఊరుకుంటాడనా ఏం మాట్లాడమంటారు అంది కోపం దిగమింగుతూ ఆగ్రహాన్ని అణిచిపెడుతూ గంటల గంటలు రవికాంత్తో ఏం కబుర్లు చెప్పేదానివి బావా దెబ్బతిన్నట్టు చూసింది అతనికేదో ఆనందం కలిగింది దయచేసి ఆ పేరెప్పుడు నా ముందు ఎత్తద్దు నేను మరిచిపోయాను మిమ్మల్ని మరిచిపోమని కోరుతున్నాను అంది వణికే కంఠంతో ఓహో వెటకారంగా అన్నాడు మాట్లాడక అతని కొడ్డించింది నేనేమన్నానని మొహం గంటు పెట్టుకున్నావు తెలిసినవాడు కాబట్టి తలుచుకుంటున్నావా అన్నాను తప్ప లేదు చాలా మంచి మాట అన్నారు చాలించి వెటకారం అన్నంలో చేయి కడిగేసి వెళ్లాడు నేనేం చేస్తే కోపం పోతుందో అదేనా చెప్పండి నేను నిద్రపోయాక తలమీద ఓ రాయి ఎత్తివేయి అన్నాడు అతను కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడింది ఏమోనమ్మా మేము కాపురం చేసాం ఇదేమిటి ఇద్దరయిద్దరే కనకమ్మంది చ అంతా చేసింది నువ్వు చస్తానని బెదిరించి నా గొంతు కోసావు అతన్ని ఎలా మెప్పించను మాట్లాడితే కోపం ఏం చేయనమ్మా అయ్యో తల్లి మాత్రం చెడపట్లుంటాయే అంది కూతురిదే తప్పుపడుతూ రేణుకు కోపంగా కసిగా ఉంది ఎవరి మీదో కాదు తన మీద తనకే ఉంది తను ఏం చెయ్యాలనుకుని ఏం చేసింది ఎవరునో ఉద్ధరించాలనుకుంది ఆ రాత్రంతా అశాంతిగా గడిపింది రోజు అలా సీత దగ్గరకు వెళ్ళింది ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే సీత ముభావంగా ఉంది పిల్లలెలా ఉన్నారు అంది అందర్నీ చూస్తూ నేను నలుగురిని చూడాలని త్యాగం చేయలేదు వాళ్ల తోడిదే నా లోకం వాళ్ళకేం దివ్యంగా ఉంటారు అంది విసురుగా ఈ విసురెందుకో అనుకుంది రేణుకు తొందరపడే స్వభావం లేదు మీ రవికాంత్ ఎలా ఉన్నారు అతనికేం బాగానే ఉండుంటాడు అదేం నీకు తెలీదా నాకెలా తెలుస్తుంది నీ సమయమంతా అతని కొత్తరాలు రాయడానికే సరిపోవడం లేదట అంది నీ విషయం కనిపెట్టాన్లే అన్నట్టు రేణుకు ఒక్క ముక్క అర్థం కాలేదు అక్కడ కూడా ఉండలేకపోయింది ఇంటికొచ్చింది నాని నిద్రపోతుంటే వెనక గది సర్దుకుంటూ ఉండిపోయింది ఏడుస్తున్న నానిని ఎత్తుకునొచ్చాడు రాజు వాణ్ణి లేదంటే వాడికి వాడికేదో ఏర్పాటు చేస్తాను కదా అన్నాడు ఏమైంది వెనకకు తిరిగింది ఏం కావాలనుకున్నావో అది కాలేదు వాడు ఏ కారు కిందో పడితే పీడ విరగడవుతుందనుకున్నావు బావా అరిచింది అరిచి గీపెట్టి భయపడితే దద్దంలా పడి ఉండడానికి నేనేం కాలేజీకు రాను కాను అన్నాడు ఆమె వాదన పెంచడం ఇష్టం లేక ఊరుకుంది అసలు ఏమైంది బావకు తల పగిలిపోసాగింది తండ్రి పట్టుకున్న ఆకుండా వచ్చి రేణు చెంగులో ముఖం దూర్చాడు నాని వాణ్ణి ఎత్తుకుని పెట్టుకుంది వాడు రవికాంతలా కనిపిస్తున్నాడా దెబ్బతిన్న బిబ్బుల్లో చూసింది అతను బయటకు వెళ్ళిపోయాడు తను ఎందుకిలాయింది వాడికి పాలు తాగించింది మర్నాడు తను వెళుతూ నానిని సీత దగ్గరకు తీసుకువెళ్లాడు రాజు ఎందుకని అడగలేదు రేణు మౌనంగా ఉండిపోయింది వంద రూపాయలు తగలేసుకోవడం ఎందుకే తల్లి నన్ను అడుగుతామేం అల్లుడొచ్చాకడుగు అల్లుణ్ణి అడగం నువ్వే ఏదో అనుంటావు లక్ష వరాలిచ్చినా నువ్వు కన్నతల్లివి కావు అన్న సంగతి అందరికీ తెలుసు విసురుగా వెళ్ళింది కనకమ్మ రేణుకేదో అశాంతి ఏం చెయ్యాలో తోచలేదు తను నిజంగా బావను అలక్ష్యం చేస్తుందా ఆమెకేం తోచక మధ్యాహ్నం శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళింది అతను అప్పుడే సైట్ నుండి వచ్చాడట భోజనం చేస్తున్నాడు బావున్నారా మావయ్యా కనిపించడం లేదు ఏమో తారా ఎవరొచ్చారో చూడు ఆయన పిలిచాడు ఎవరు తారమ్మ బయటకొచ్చింది రేణును చూసి ఆమె ఆనందపడింది రారేణు చాలా రోజులు కనిపించావు చెయ్యి టవలకు తుడుచుకుంది అంతా నీలాంటి అదృష్టవంతులే ఉంటారా అపరూపంగా ఒక్కణ్ణి కన్నావు ఆ ఒక్కణ్ణి మీ అమ్మ మా అమ్మ పోటీలుబడి పెంచారు రేణుకు ఇంటి పని పసివాడి పనితో తీరుకుండద్దు అన్నాడు నీకిష్టమైన తోటకూర పప్పుంది తిన్ రేణు ఆమె కంచం పెట్టింది కాదనలేకపోయింది కడుపు నిండా బోంచేసిన రేణును వింతగా చూశాడు రావు రేణు ఒక విషయం అడగనా పర్మిషన్ కావాలా మావయ్య చూడమ్మా రవికాంత్ను వదిలి రాజును వివాహం చేసుకోమని ఎవరైనా బలవంతం చేశారా అదేమిటి కొత్తగా అడుగుతున్నారు నా ఇష్టప్రకారమే చేశాను అంది మరి ఆ ఇష్టంతోనే రాజుతో కాపురం చెయ్యమ్మా నువ్వు రోజు రవికాంత్కు ఉత్తరాలు రాస్తూ తనను పిల్లాణ్ణి అలక్ష్యం చేస్తున్నావని రాజు చెబితే నా తల తీసేసినట్టయింది రేణుకు మాటలేదు అలాగే అతన్ని చూసింది నీ సమయము ఆ రవికాంత్కు ఉత్తరాలు రాయడానికే సరిపోతుందటగా అన్న సీతమాటలు గుర్తుకొచ్చాయి రాజు అబద్దాలాడతాడని మొదటిసారి తెలిసింది రేణు పకపకా నవ్వింది భార్యాభర్తలిద్దరూ తెల్లబోయారు మావయ్య మనిషి సివిగ్గా మారతాడంటే ఏమిటో అనుకునేదాన్ని అర్థమవుతోంది బావపూర్తిగా మారిపోయాడు విషయం మెల్లగా చెప్పింది ఇప్పుడు ఆమెకు మిగిలిన ఆత్మీయుడు అతనొక్కడే తారమ్మ బట్టి ప్రవర్తిస్తుంది ఆయన ఘాడంగా నిట్టూర్చాడు